పిల్లి శుక్రదేవత కథ. ఒక ఊరిలో పిల్లి ఉండేది. అది ఎప్పుడు ఎలుకల్ని పట్టుకుని తింటూ ఉండేది. అలా ఆ పిల్లి చాలా మంది ఇళ్లలో దూరి చాలా ఎలుకల్ని చంపి తింటుండేది. ఎలుకల కోసం ఒక ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న ఒక అందమైన అబ్బాయిని చూసింది. ఆ పిల్లికి ఆ అబ్బాయి మీద ప్రేమ కలిగింది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అప్పుడు ఆ పిల్లి అందమైన అమ్మాయిగా మారడానికి శుక్రదేవతని జపం చేస్తూ వేడుకుంది. వెంటనే శుక్రదేవత ప్రత్యక్షమయ్యి పిల్లి ప్రార్థనని మన్నించి పిల్లి కోరుకున్నట్టుగా ఒక అందమైన అమ్మాయిగా మార్చేసింది. ఆ ఇంట్లో ఉన్న అందమైన యువకుడు ఆ పిల్లి అమ్మాయిని చూశాడు. ఆమె మీద ప్రేమను పెంచుకున్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి కూతురుగా తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ పిల్లి చాలా ఆనందపడి ఆమె శుక్రదేవతకు ధన్యవాదాలు చెప్పింది. అలా ఆ దంపతులు ఇద్దరు కొంతకాలం ఆనందంగా గడిపారు. శుక్రదేవతకి ఒకసారి అనుమానం వచ్చి పిల్లి అమ్మాయిని చూసింది. పిల్లికి రూపం మారింది కానీ అలవాట్లను కూడా మార్చుకుందా లేదా అనుకుని పరీక్షించుదామని ఆ దేవత పిల్లి అమ్మాయి ముందు ఒక ఎలుకను ప్రవేశపెట్టింది. అంతే, ఇంకేముంది? అమ్మాయి వేషంలో ఉన్న ఆ పిల్లి తన పాత అలవాట్లను చటుక్కున గుర్తుకు తెచ్చుకుని అమాంతం ఆ ఎలుకను పట్టుకుని తినడానికి ప్రయత్నించింది. అంతే, ఆమె భర్త తన భార్య చేస్తున్న చేష్టలు చూసి ఆశ్చర్యపోయాడు. శుక్రదేవతకు కూడా కోపం వచ్చి ఆమెను మళ్లీ తన పాత రూపమైన పిల్లిగా మార్చేసింది. ఈ కథలో మనకు తెలిసిన నీతి ఏంటంటే, రూపం మారినంత మాత్రాన మన విధి మాత్రం మారదు అని.